నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి అమరావతి టు వైజాగ్ వేల కోట్ల రూపాయలు వాహనాలలో రవాణా చేస్తున్నారు ఇంతకీ ఆ వాహనాలు ఏ ఎవరి వాహనాలు ఎలా అక్కడ నుంచి ఇక్కడికి సరఫరా చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇంత డబ్బు ఎలా ఆ ప్రచారంలోకి అంటే పంచి పెడుతున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆ అంటే కొంతమంది ఏంటంటే ప్రజలకి లాగా డబ్బులు ఇవ్వడం మాకు ఓటేస్తే ఇన్ని డబ్బులు అని చెప్పేసి ఇవ్వడం ఇదంతా ఏంటంటే అమరావతి నుంచి వైజాగ్ కూడా కొన్ని వేల కోట్లు వాహనాలలో తరలిస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి తరలించే వాహనాలు కూడా ప్రైవేట్ వాహనాలు కాదు గవర్నమెంట్ వాహనాలు పోలీస్ వాహనాలు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం స్టోరీ గుర్తొస్తుంది తెలంగాణ గుర్తురాట్లా తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ ఎలా ఈ డబ్బు పోలీసు వాహనాల్లో రవాణా చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదంతా బయటకు రావడం టాస్క్ ఫోర్స్ హెడ్ ఎలా రాధాకృష్ణ అవన్నీ బయట పెట్టాడు కదా ఏ విధంగా అదేంటది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ తీగ లాగితే డొంక కదిలితే అప్పుడు ఆ ఎన్నికల్లో డబ్బులు ఎలా పోలీసు వాహనాల్లో ఎలా తీసుకుపోయారో మనం చూసాం ఎస్ఐబి స్పెషల్ ఏదో పెట్టారు కదా ఇంటెలిజెన్స్ బ్యూరో అన్నట్టుగా అతను పట్టుకున్నారుగా ఆ డిఎస్పి ప్రణీత్ రావు ప్రణీత్ రావుని కదిలిస్తే మొత్తం బయటకు వచ్చింది కదా సేమ్ ఎపిసోడ్ ఆంధ్రలో కూడా జరుగుతుంది పోలీసు వాహనాల్లో కావచ్చు సాక్షి వాహనాల్లో కావచ్చు ఈ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా డబ్బులు బాగా పోతున్నాయి ఎక్కడ ట్రక్ కనపడినా ఎక్కడ ట్యాంకర్ కనపడినా నీకు వెంటనే పట్టుబడింది అనగానే అందులో డబ్బులు నోట్ల కట్టలు మనం ప్రచారం జరుగుతున్న దీంట్లో ఇవాళ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీని ఓడించటం కోసం అక్కడ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏది వందల కోట్లు ఇవాళ అక్కడ డంప్ చేశారు ఆ డబ్బు రవాణాకి ప్రభుత్వ వాహనాలు వాడుతున్నారు పోలీసు వాహనాలు అయితే అవి అంబులెన్సులు వీటన్నిటిలో కూడా మనం చూసాం అక్కడ తెలుగుదేశం తరఫున ఎవరికంటే చేస్తున్నారు శ్రీ భరత్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు గీతం విద్యా సంస్థలు మూర్తి గారి మన అనమాట అతన్ని ఏ విధంగా అయినా సరే ఓడించాలా గీతం మీద ఎంత కక్ష కట్టారో మీకు తెలుసు ఏది అక్కడ ఆ బిల్డింగ్లు కూడా కూలగొట్టారు పదివేల మంది విద్యార్థులకి బోధన చేసేటువంటి విద్యా సంస్థ మీదే కత్తి కట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ అతను ఎవరు ఎట్టి పరిస్థితుల్లో గెలవనియకూడదన్న కక్షతో భారీ ఎత్తున డబ్బులు రవాణా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు కొంతమంది ఏమో వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కొంతమందికి ఏమో వీళ్ళు ఇస్తున్నారు ధన సహాయం దీంట్లో ఈ డబ్బు రవాణాలో ఎవరు కింగ్ పిన్ విశాఖపట్నంలో అక్కడ మనం చూసాం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి ఆయనే వైసీపీ ఇవాళ అక్కడ ఒక బేస్గా మారాడని అసలు అతని నియామకంపైనే అనేక విమర్శలు వ్యతిరేకత మనం చూసాం రెడ్డి ఇలా గత కౌన్సిల్ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులకు ఓటేయమని ఆ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో ప్రభావితం చేసాడో మనం చూసాం వైవి సుబ్బారెడ్డితో సాయి రెడ్డితో విసి రెడ్డి అంట కాగటం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బాధరాయణ సంబంధం ఇప్పుడు ఈ డబ్బు రవాణాలో కూడా విసి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నాడనేది సోషల్ మీడియాలో ఇవాళ ప్రచారంలో ఉందన్నమాట అతను మరొక విద్యా సంస్థల చైర్మన్ మైనారిటీ విద్యా సంస్థల చైర్మన్ ఎవరైతే దొంగ దొడ్డిదారిని అతను తీసుకొచ్చి డైరెక్టర్గా పెట్టి అక్కడ ఏదో అంబేద్కర్ ఒక విభాగానికి ఆయన చైర్మన్ చేసి ఇప్పుడు అతనికే రిజిస్ట్రార్ కూడా ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ గా జేమ్స్ స్టీఫెన్ నియామకం కూడా విమర్శల పాలైంది అసలు ఆయన దానికి తగ్గ సీనియారిటీ లేదని ఆయన అసలు ఒక జూనియర్ అని చెప్పి అక్కడ ఉన్న జనసేన వాళ్ళందరూ కూడా గవర్నర్కు కూడా ఫిర్యాదులు చేశారు ఇప్పుడు జేమ్స్ స్టీఫెన్ ఈ డబ్బు రవాణాలో కూడా అతను కీలకంగా మారాడు ఆయనకు ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏంటి అక్కడ ఉన్న మైనారిటీ విద్యా సంస్థలు ఆ సంస్థల్లో ఉపాధ్యాయులని టీచింగ్ ఫ్యాకల్టీని కూడా వైసీపీ అభ్యర్థులకు ప్రచారానికి ఉపయోగిస్తున్నారని తల్లిదండ్రులను ఆ విద్యార్థులను కూడా దీనిలో వాడుతున్నారని మనం మీడియాలో చూస్తున్నాం ఇలా ఎవరైతే ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ విశాఖపట్నంలో వైసీపీ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గెలవడానికి వీల్లేదు అని కక్ష గట్టి ఎందుకంటే ఇప్పుడు అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలవకపోతే ఆ మూడు రాజధానుల ఆ సిద్ధాంతమే ఇవాళ ప్రజలు తిరస్కరించినట్టు అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లిని అక్కడ పోటీ పెట్టారు అప్పుడు ఏ విధంగా అని ఓడిచ్చారో మనం చూసాం తల్లిని ఓడిచ్చారన్న కక్షతో విశాఖపట్నాన్ని ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎలా విధ్వంసం చేశాడో మనం చూసాం పర్యావరణ విధ్వంసమే కాదు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగ నమ్మేశారు వేలంలో నలభై వేల కోట్ల విలువైనటువంటి భూములను కబ్జాలు చేశారు అక్కడ ఎన్ఆర్ఐల భూములకు రక్షణ లేదు దేవాదాయ భూములకు రక్షణ లేదు మీరు అడిగితే ప్రశ్నిస్తే వెంటనే మీ భూమిని ట్వంటీ టూ ఏలో లో పెట్టేస్తారు కాంట్రవర్సీ ల్యాండ్గా చూపిస్తారు మళ్ళా వెళ్ళి మాట్లాడుకుంటే తప్ప అది విముక్తం కాదు ఆశ్రమ భూములను కబ్జా చేశారు ఇలా ఇప్పుడు కొండకి గుండు కొట్టారు అనమాట అక్కడ ఒక ఐదు వందల కోట్లతో ఒక భవంతి నిర్మించారు తెలంగాణతో పోలుస్తోంది అందుకే నీకో ఇక్కడ కూడా చంద్ర మన ఎవరు కే చంద్రశేఖరరావు కట్టాడు కేసీఆర్ సెక్రటేరియేట్ కూల్ చేశాడు కదా సెక్రటేరియట్ కట్ కూల్ చేసి సెక్రటేరియట్ ఒక పద్దెనిమిది వందల కోట్లు పెట్టి కట్టాడు అంటే దానికి అనుకున్న దానికంటే డబల్ డబల్ అయింది కదా సార్ మరి ఇక్కడ కూడా పద్దెనిమిది వందల కోట్లతో చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో సెక్రటేరియట్ గడితే ఆ సెక్రటేరియట్ లో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు రేపొద్దున ఋషికొండలో ఆయన కట్టినటువంటి ఆ నాలుగు వందల యాభై కోట్ల భవంతులోకి ఎవరు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని ఎపిసోడ్ అంతే ఏంటంటే మన కళ్ళ ముందే కనపడుతుంది అనమాట దేవుడి స్క్రిప్ట్ ఉంటారు దీన్నే ఈ విధంగా చూస్తామన్నమాట వీళ్ళంత డబ్బు డంప్ చేసినా ప్రజా తీర్పుని ధనంతో కొనలేరు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు నాలుగు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతున్నాను అని ఒక ఇంటర్వ్యూలోనే చెప్పాడు అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తిరుపతి వెంకన్న అంటే ఒక విద్యా సంస్థలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే తను ఇంక నేను నన్ను ప్రజలు ఓడిపించినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అంటే తనకి ఎప్పుడో తెలుసు ముందు నుంచి వెళ్ళేది తెలిసి డబ్బంతా నీకేం చేస్తున్నారు కొనేస్తున్నారు తెలుగుదేశం నాయకుల్ని కొందామా జనసేన నాయకుల్ని కొందామా బీజేపీ వాళ్ళని కొందామా ఎలాగైనా సరే వాళ్ళు గెలవకూడదు అని చెప్పి అంటే కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నారని ఒక నియోజకవర్గానికి ఇరవై కోట్లు అని చెప్పేసి వస్తున్నాయి సార్ ఇరవై కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తారా సార్ మరి అంతే కదా అప్పుడు అంటే ఆ నియోజకవర్గ నాయకుడు గనక ఒక నాలుగైదు మండలాల్లో పట్టుంది అనుకో అతనికి ఇరవై కోట్లు ఒక మండలం రెండు మండలాల పట్టుంది అనుకో అతనికి పది కోట్లు ఒక పంచాయతీ అనుకో మేజర్ పంచాయతీలో పట్టున్న నాయకుడు అనుకో అతనికి యాభై లక్షలు మైనర్ పంచాయతీలో పట్టున్న నాయకుడికి పదిహేను లక్షలు పది లక్షలు ఇలా రేట్లు పెట్టి కొనేస్తున్నారు కొంతమందికి అసలు డబ్బే పార్టీ నుంచి ఫండే రావట్లేదు డబ్బే లేదు వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు చేసుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సార్ ఎవరికి వైసీపీ వాళ్ళ అంటే ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యే వేల కోట్లు ఇవాళ సంపాదించిన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు పెడుతున్నారు కానీ మార్చిన అభ్యర్థులు ఉన్నారు కదా ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు కదా వీళ్ళందరికీ ఫండింగ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే డంప్ చేశారంట ఈ నాయకుల కొనుగోళ్ల కోసమే పదిహేను వేల కోట్లు ఇవాళ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారని పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారని తొమ్మిది వేల కోట్లు ఇలాగే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఈ వాహనాల ద్వారా రవాణా చేశారని మొన్న కూడా మనం చూసాము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నం వచ్చారు విశాఖపట్నం అక్కడ గీతం యూనివర్సిటీలో ఆమె అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు నిర్మలా సీతారామన్తో విశాఖ బీజేపీ వాళ్ళంతా మొరబెట్టుకున్నారు విశాఖపట్నంలో ఈ విధంగా విసి ప్రసాద్ రెడ్డి ఈ రిజిస్ట్రార్ ఈ జేమ్స్ స్టీఫెన్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వాహనాల్లో పోలీసు వాహనాల్లో అంబులెన్సుల్లో సాక్షి వాహనాల్లో డబ్బులు ఎలా రవాణా చేస్తున్నారు అనేది ఆమె దృష్టికి తీసుకువెళ్తే నిర్మలా సీతారామన్ అన్నారంట ఇది కేంద్రం దృష్టికి వెళ్ళింది ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇదంతా కూడా మద్యం డబ్బు ఇవాళ లిక్కర్ మాఫియా డబ్బు ఇది ఐదేళ్లలో లక్ష ముప్పై వేల కోట్ల మద్యం అమ్మారు ఇందులోనే నలభై వేల కోట్ల మద్యం ఇవాళ వీళ్ళు క్యాషే కదా నీకు ఆన్లైన్ పేమెంట్స్ లేవు కదా మద్యం తయారీ వీళ్ళే మద్యం సరఫరా వీళ్ళే మద్యం అమ్మేది కూడా వీళ్ళే అది కూడా ఏంటి ఓన్లీ క్యాష్ ఆ క్యాష్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇవాళ ఇవన్నీ కూడా ట్యాంకర్ల రూపంలో మొన్న కూడా మనం చూసాం ఏదో ఒక ట్యాంకర్ సీఎం ఆఫీస్లోకి తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిందని ఆ ట్యాంకర్ చెక్ చేయకుండా లోపల పంపించారని మళ్ళా ఆ ట్యాంకర్ బయటకు వచ్చిందని అదాన్ని డబ్బు ఉందని అనేక ప్రచారాలు జరుగుతున్నాయి దీంట్లో ఇవాళ అమరావతి నుంచి విశాఖపట్నానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా తరలి వెళ్ళింది వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే తప్ప బయటికి రావు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే